శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాం పతయే నమః. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకి, భగవత్ భక్తులందరికీ శుభోదయం. ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. శ్రీ శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మాఘం, మార్గశిర మాసం, కృష్ణపక్షం, గురువారం, తిథి అష్టమి, రాత్రి 6:24 వరకు, నక్షత్రం హస్త, మధ్యాహ్నం 2:51 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:15 నుండి 10:59 వరకు, మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:40 నుండి 3:24 వరకు. ఈరోజు వర్జం రాత్రి 11:30 నుండి 1:13 వరకు. అలాగే అమృత గడియలు ఉదయం 8:15 నుండి 10 వరకు ఈరోజు అమృత గడియలు కొనసాగుతాయి. ఈరోజు నక్షత్రం హస్త, హస్త ప్రహస్త అంటాం, అంటే హస్త స్వహస్త అని కూడా ఉంది. అంటే హస్తం ఆకృతిలో ఈ నక్షత్రం ప్రకాశిస్తూ ఉంటుంది. హస్తం అంటే చెయ్యి. పూషణాథ హస్త పేర్లో పేర్లు మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది. అమర కోసం ప్రకారం హస్త అంటే ప్రకాశించున్నది, వెలుగునిచ్చినది అనేటువంటి అర్థం కూడా ఉన్నది. విశాలమైనది, విస్తృతమైనది అనేది కూడా ఉంది. కృష్ణవర్ణంలో 5 తారల సమూహంతో హస్తాకృతిలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం ఈ నక్షత్రం. అధిదేవత సవిత అనేటువంటిది. సూర్యుడిని సవిత అనే పేరుతో మనం పూజించాలట. సు అంటే ఏంటి, ఇక్కడ మంచి, ప్రేరణ కలిగించేది అని. దేవగణం వీరిది కనుక వీరు ఏం చేయాలి అంటే ప్లక్ష వృక్షం, కుంకుడు, సన్నజాజి, పసుపు ఇలా అంటే మొక్కల్ని నాటితే వీరికి శుభం చేకూరుతుంది. వీరికి కలిసి వచ్చేటువంటి స్వరం ఏంటంటే అకారాక్షర స్వరం. ఆ అనేటువంటి అక్షరంతో ఏదైనా జపం చేసుకున్నా లేదా మనం ఏదైనా నామాన్ని జపించుకున్న శుభం చేకూరుతుంది. కుశలవులు ఇద్దరు, కుజుడు లవుడు అంటే రాముని వారి పుత్రులు ఇద్దరు ఇదే నక్షత్రంలో జన్మించారట. ఇక ఈరోజు వీరికి కలిసి వచ్చేటువంటి జంతువు ఏంటంటే భైరవుడు. శునకాన్ని చూసి నమస్కరించుకోవచ్చు. అలాగే తెల్ల నువ్వులు, అన్నం కలిపినటువంటి దాన్ని తీసుకొని ఎక్కడికైనా ప్రయాణానికి వెళితే శుభం చేకూరుతుంది. అన్ని దిక్కులకి ప్రయాణం శుభం కాబట్టి ఏ దిక్కుకైనా ప్రయాణాన్ని చక్కగా నిర్భయంగా చేయవచ్చు. ఈరోజు హస్త నక్షత్రం వారందరూ కూడా ఈరోజు ఎక్కడైనా మనకి మంచి మొక్కని నాటడం, ఆ మొక్కకి చక్కగా నీళ్లు పోసి పెంచడం చేయాలి. ఇంకా సవిత అనేటువంటి సూర్యుడిని కూడా ఆరాధించి ఈరోజు గురువారం కనుక రాముడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు కనుక రామారాధన కూడా చేసుకొని సకల శుభాల్ని పొందుదాం. శుభం భూయాత్.